हेलो फर्स्ट क्लास चिल्ड्रन, राइट। सो इप्पुडु वरकु मनम वी हैव कंप्लीटेड सिक्स लेसन्स इन ईवीएस। ईवीएस लो सिक्स लेसन्स अयिपोयिनायि कदा, नोट्स अंता कूडा पर्फेक्ट गा रास्तुन्नारा। सो यू हैव टू ब्रिंग फॉर करेक्शन, अन्नि रासिन नोट्स अन्नि कूडा करेक्शन कि तीसुकोनि रावाली, नीट गा रायाली। व्हेनेवर यू राइट राइट डेट, लेसन नेम, साइड हेडिंग्स ई उंटे अवि हार्ड वर्ड्स अयिते हार्ड वर्ड्स अनि रायाली, क्वेश्चन आंसर्स अयिते आंसर द फॉलोइंग क्वेश्चंस अनि रायाली। क्वेश्चन आंसर रासिन तर्वात लीव वन लाइन, ओके, लाइक दैट you write neatly. Now let us see what is there the seventh lesson. Chala chinna lesson, chala chinna lesson, right? Entadi be safe, be good. Be safe, be good ante endi, manchiga undali, jagrattaga undali. Jagrattaga undadam ante telusa meeku, telusu mee mummy daddy appudu appudu cheptunnare adu muttukoku kaaltadi illa varigettaku kinda padtavu, right? Road meeda chusukone ellu vehicles guddestayi. ఇట్లాంటి అన్ని కూడా మీ పేరెంట్స్ మీకు చెప్తుంటారు. అవన్నీ ఏంటి, జాగ్రత్తగా ఉండమని. దాన్ని ఏమంటారు మనం, సేఫ్ గా ఉండమని, సేఫ్ గా ఉండమని మీకు చెప్తుంటారు. ఓకే, సేఫ్టీ అన్నమాట, రైట్, జాగ్రత్తగా ఉండాలి. సో మన లెసన్ లో ఏముందో చూద్దాం. రీడ్ దిస్ రైమ్, ఈ రైమ్ ఉంది ఇక్కడ ఏంటో చూద్దాం. సో రెడ్ లైట్ రెడ్ లైట్ వాట్ డు యు సే. ఇక్కడ మనకి సిగ్నల్ చూసారా ఎప్పుడన్నా రోడ్ మీద, మీరు మమ్మీ డాడీతో బయటికి వెళ్ళినప్పుడు, బండి మీద కానీ వెహికల్ మీద కానీ వెహికల్ మీద వెళ్ళినప్పుడు బయటికి లేదా బస్సులో వెళ్ళినప్పుడు అక్కడ సిగ్నల్స్, బస్సులు కొంచెంసేపు ఆగుతుంటాయి అక్కడక్కడ కదా. ఎందుకు ఆగుతాయి, ఈ సిగ్నల్స్ చూసి ఆగుతాయి. రెడ్ లైట్ పడినప్పుడు వెహికల్స్ అన్ని ఆగిపోతాయి, గ్రీన్ లైట్ పడినప్పుడు వెహికల్స్ అన్ని మూవ్ అవుతాయి. ఆరెంజ్ లైట్ ఏంది, మధ్యలో ఆరెంజ్ లైట్ కూడా ఉంటుంది. మరి ఆరెంజ్ లైట్ ఏంది, సిగ్నల్ మారుతుంది అని చెప్పబోతుంది అనమాట. ఇప్పుడు రెడ్ లైట్ తర్వాత గ్రీన్ లైట్, ఈ రెండింటికి మధ్యలో ఏమవుతుంది, ఆరెంజ్ లైట్ వస్తుంది. ఫస్ట్ ఒక రెండు మూడు సెకండ్లు ఆరెంజ్ లైట్ వస్తుంది, అంటే సిగ్నల్ చేంజ్ అవ్వబోతుంది, మీరందరూ ఆగండి అని అది మనకి వార్నింగ్ ఇస్తుంది అనమాట, రైట్. అది ఆరెంజ్ లైట్, ఈ సిగ్నల్స్ మీరు చూసారు. దానికి సంబంధించి ఒక చిన్న రైమ్ ఉంది, లెట్ అస్ సీ వాట్ ఇస్ దట్. రెడ్ లైట్ రెడ్ లైట్ వాట్ డు యు సే, ఐ సే స్టాప్ అండ్ రైట్ అవే. ఏం చెప్తుంది రెడ్ లైట్, ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోండి అని చెప్తాడు. అండర్లైన్ లైట్, ఓకే, అండ్ రైట్. ఎల్లో లైట్ వాట్ డు యు మీన్, ఐ మీన్ వెయిట్ అంటిల్ లైట్ టర్న్స్ గ్రీన్. ఇక్కడ మనకి ఎల్లో అని చెప్తున్నారు, యాక్చువల్గా అది ఎల్లో కాదు కానీ ఆరెంజ్ ఉంటుంది, రైట్, అయినా సరే పోయం కాబట్టి ఎల్లో, రైట్. ఎల్లో లైట్ వాట్ డు యు మీన్, ఐ మీన్ వెయిట్ అంటిల్ ద లైట్ టర్న్స్ గ్రీన్. అంటే ఏంటి, గ్రీన్ అవే అయ్యేంత వరకు మీరు కొద్దిగా ఆగండి అని ఎల్లో లైట్ చెప్తుంది, ఓకే. అండర్లైన్ అంటిల్, నెక్స్ట్ టర్న్స్ నెక్స్ట్ గ్రీన్, అండర్లైన్ ఎల్లో ఆల్సో, రైట్. ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాలి ఇప్పుడు కాదు, వీడియో చూసిన తర్వాత అండర్లైన్ చేసుకోవాలి. గ్రీన్ లైట్ వాట్ డు యు సే, ఐ సే గో బట్ లుక్ బోత్ వేస్, థ్యాంక్ యూ రెడ్ ఎల్లో గ్రీన్. Now I know what the traffic lights mean. ఇక మరి గ్రీన్ లైట్ ఏం చెప్తుంది, వెళ్ళండి అని చెప్తుంది. కాకపోతే వెళ్ళేటప్పుడు కొంచెం అటు ఇటు చూసుకొని వెళ్ళాలి, ఎందుకంటే కొందరు సిగ్నల్ చూసుకోకుండా స్పీడ్గా వస్తుంటారు, యాక్సిడెంట్స్ అయితే. కాబట్టి గ్రీన్ లైట్ పడినా కానీ ఒకసారి చుట్టూ చూసుకొని వెళ్ళాలి మనం, రైట్. సో ఐ సే అండర్లైన్ థ్యాంక్ యూ, అండర్లైన్ థ్యాంక్ యూ, అండ్ నౌ అండర్లైన్ ట్రాఫిక్, ఓకే. అండర్లైన్ ఆల్ దీస్ హార్డ్ వర్డ్స్, వన్స్ ఐ విల్ రీడ్ దిస్ రైమ్ అగైన్. నాతో పాటు మీరు కూడా పాడాలి, కమ్ ఆన్ లెట్ అస్ స్టార్ట్, కమ్. సో రెడ్ లైట్ వాట్ డు యు సే, ఐ సే స్టాప్ అండ్ రైట్ అవే. ఎల్లో లైట్ వాట్ డు యు మీన్, ఐ మీన్ వెయిట్ అంటిల్ ద లైట్ టర్న్స్ గ్రీన్. గ్రీన్ లైట్ వాట్ డు యు సే, ఐ సే గో but look both ways, thank you red yellow green, now I know what the traffic lights mean, okay. This is the poem. Malla okka rendu saarlu vinandi meer, right, vinandi. Now next what is there, we must follow some safety rules to avoid accidents, right. Ee accident jaragakunda manam konni safety rules ni paatinchali. Underline, follow, safety, accidents, okay. Underline all hard words.
ఏం సేఫ్టీ రూల్స్ పాటించాలి, మీరేం సేఫ్టీ రూల్స్ పాటిస్తారు స్కూల్కి వచ్చేటప్పుడు కదా, రోడ్ అటు పక్క ఇటు పక్క చూసుకొని నిదానంగా రోడ్ దాటుతారు రైట్. ఓకే నౌ ఆల్వేస్ వాక్ ఆన్ ద ఫుట్ పాత్. యాక్చువల్ గా మనకి ఇక్కడ మన గల్లీలో ఫుట్ పాత్స్ ఉండవు, మెయిన్ రోడ్ మీద పోతే అక్కడ ఫుట్ పాత్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ రాగానే సైడ్ కంతా కట్టారు కదా మనుషులు నడవడానికి, దాన్ని ఫుట్ పాత్ అంటారు. ఎప్పుడైనా మీరు మెయిన్ రోడ్ లో నడిచేటప్పుడు ఆ ఫుట్ పాత్ మీదనే నడవాలి. మరి రోడ్ ఎక్కడ క్రాస్ చేయాలి, ఎక్కడ పడితే అక్కడ రోడ్ ని క్రాస్ చేయద్దు. మన మన ఏరియాలో అయితే ఎక్కడైనా క్రాస్ చేసుకో, జీబ్రా లైన్స్ ఉండవు కాబట్టి. సిటీస్ లో అయితే మీరు సిటీలోకి వెళ్ళినప్పుడు చూడండి, ఇక్కడ జీబ్రా లైన్స్ అని ఉంటాయి, బ్లాక్ వైట్ లైన్స్ ఉంటాయి రైట్. దోస్ బ్లాక్ అండ్ వైట్ లైన్స్ ఆర్ కాల్డ్ జీబ్రా లైన్స్. ఏమంటారు వాటిని, రిపీట్ ఆఫ్టర్ మీ, yes, ఏమంటారు వాటిని, జీబ్రా లైన్స్ అంటాం వాటిని. సో ఆ జీబ్రా లైన్స్ ఎక్కడ ఉంటే అక్కడ మనం రోడ్ ని క్రాస్ చేయాలి. ఇటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి రైట్. వీ షుడ్ ఫాలో సమ్ సేఫ్టీ రూల్స్ టు అవాయిడ్ యాక్సిడెంట్స్. ఇట్లా చేస్తే ఏమవుతుంది, యాక్సిడెంట్స్ కాకుండా సేఫ్టీగా జాగ్రత్తగా ఉండగలుగుతాం రైట్. సో ఇంకా ఇంకా ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి చూడండి. సో హియర్ ఒక అబ్బాయి పరిగెత్తుతున్నాడు రైట్. సో ఏం చేస్తున్నాడు రోడ్ మీద అబ్బాయి చూడండి, అక్కడ వాట్ ఈస్ డూయింగ్, డు నాట్ రన్ ఆర్ ప్లే ఆన్ ద రోడ్. ఎక్కడ ఆడుతున్నాడు ఈ అబ్బాయి, రోడ్ మీద బాల్ తో ఆడుకుంటూ వెళ్తున్నాడు. ఇట్లా వెళ్ళొచ్చా, నో, ఇట్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఎప్పుడు కూడా మనం ఆడుకునేటప్పుడు ఇట్లా రోడ్ల మీద ఇంత జాగ్రత్తగా ఆడుకుంటూ వెళ్ళొద్దు. నెక్స్ట్, స్టాండ్ ఇన్ ఎ క్యూ వైల్ వెయిటింగ్ ఫర్ ద బస్. ఇప్పుడు మీరు స్కూల్ బస్ ఎక్కుతుంటారు రైట్, కొంతమంది మన స్కూల్ కి వచ్చే వాళ్ళు స్కూల్ బస్ ఎక్కుతుంటారు, అండర్లైన్ క్యూ రైట్. సో స్కూల్ బస్ ఎక్కేటప్పుడు ఏం చేయాలో అని చూసుకోవద్దు. స్కూల్ బస్ అనే కాదు, ఆ బయట వెళ్ళే బస్సులు అయినా సరే ట్రైన్స్ అయినా సరే వెళ్ళినప్పుడు ఏం చేయాలి మనం, క్యూ పద్ధతి. క్యూ అంటే లైన్లో వెళ్ళి ఎక్కితే ఏమవుతుంది, తోసుకోకుండా కింద పడకుండా జాగ్రత్తగా ఉండగలుగుతాం రైట్. నెక్స్ట్, ఇవన్నీ కూడా సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి, కంపల్సరీ ప్రతి ఒక్కరూ పాటించాలి ఇవన్నీ. నెక్స్ట్, నెవర్ పుట్ యువర్ హ్యాండ్ ఆర్ హెడ్ ఆఫ్ ఎ మూవింగ్ బస్. బస్సు వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, బయటికి తలబెట్టి చూడడం కానీ చేతులు బయట పెట్టి ఊపడం కానీ అట్లాంటివి చేయొద్దు. ఎందుకంటే ఏమవుతుంది, పక్క నుంచి ఇంకో వెహికల్ వెళ్ళింది అనుకోండి, తల బయట పెడితే తల గుద్దుకుంటుంది, చేయి బయట పెడితే చెయ్యి విరిగిపోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి పనులు మీరు చేయొద్దు రైట్. మీరు అనే కదా, ఎవరు వెళ్ళినా సరే బస్సులలో అటువంటి పనులు ఎవరు కూడా చేయొద్దు. డు నాట్ డిస్టర్బ్ ద డ్రైవర్ వైల్ హీఈస్ డ్రైవింగ్. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొందరు ఏం చేస్తారు, పక్క కూర్చొని డ్రైవర్తో మాట్లాడుతూ ఉంటారు, ముచ్చట పెడతా ఉంటారు, పిలుస్తూ ఉంటారు లేకపోతే కదా. అటువంటి పనులు ఎప్పుడు కూడా డ్రైవర్ని డిస్టర్బ్ చేయదు. డ్రైవర్ డిస్టర్బ్ చేస్తే ఏమవుతుంది, డ్రైవర్ డిస్టర్బ్ అయిపోతే యాక్సిడెంట్ అయిపోతుంది. కాబట్టి డు నాట్ డిస్టర్బ్ ద డ్రైవర్ వైల్ హీఈస్ డ్రైవింగ్. అతను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు రైట్. ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, అంటే మీరు చేయాల్సింది ఏంటో చూడండి. హియర్ ఈస్ అ రాంగ్ థింగ్ ఇన్ ద పిక్చర్, స్పాట్ ఇట్. ఇక్కడ ఒక రాంగ్ థింగ్ ఉంది, అది ఏంటో మీరు స్పాట్ చేయండి. ఓకే, ఏం రాంగ్ థింగ్ ఉంది, ఏం రాంగ్ థింగ్ ఏం చూడండి ఇందులో. హియర్ ఈస్ అ రాంగ్ థింగ్ ఇన్ పిక్చర్, స్పాట్ ఇట్. ఓకే, ఒక రాంగ్ థింగ్ ఉంది, ఏం రాంగ్ థింగ్ ఉందో చూడండి. ఓకే, ఇక్కడ మెయిన్ గా గ్రీన్ లైట్ ఆన్ కదా, గ్రీన్ లైట్ ఆన్. గ్రీన్ లైట్ ఉన్నప్పుడు ఏమవుతాయి, వెహికల్స్ అన్ని మూవ్ అవుతాయి. ఎప్పుడు ఆగుతాయి వెహికల్స్, రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగుతాయి. కానీ ఇక్కడ ఈ అబ్బాయి ఎప్పుడు నడుస్తున్నాడు, గ్రీన్ లైట్ ఉన్నప్పుడు నడుస్తున్నాడు. సో దిస్ ఈస్ వెరీ వెరీ రాంగ్. ఇంకోటి ఏంటి, జీబ్రా లైన్స్ ఇక్కడ ఉన్నాయి, అతను పక్క నుంచి నడుస్తుంది. టూ రాంగ్స్, రెండు మిస్టేక్స్. ఒకటి, నడిస్తే జీబ్రా లైన్ మీద నడవాలి రైట్, వన్ థింగ్. ఇంకొకటి, ఎప్పుడు వెళ్ళాలి మనం రోడ్ క్రాస్ చేయాలంటే, ఎప్పుడైతే రెడ్ సిగ్నల్ పడుతుందో అప్పుడు వెహికల్స్ అన్ని ఆగి ఉంటాయి కాబట్టి, దెన్ వీ హ్యావ్ టు వాక్ ఆన్ ద జీబ్రా లైన్స్, అప్పుడు రోడ్ ని క్రాస్ చేయాలి. సో దీస్ ఆర్ ద టూ మిస్టేక్స్. ఓకే, మిస్టేక్ నెంబర్ వన్ ఇక్కడ ఇంటూ మార్క్ ఉంటాయి, ఇదొకటి ఇదొకటి, ఈ రెండు కూడా మిస్టేక్స్. ఓకే, ఎప్పుడు కూడా అట్లా చేయదు. మీరు రోడ్ దాటాలంటే రెడ్ సిగ్నల్ పడినప్పుడు, వెహికల్స్ ఆగినప్పుడు మీరు జీబ్రా లైన్ మీద రోడ్ క్రాస్ చేయాలి. మన దగ్గర మన గల్లీలో ఎప్పుడు రోడ్ దాటాలి, అటు ఇటు చూసుకుంటే అక్కడ జీబ్రా లైన్ సిగ్నల్స్ ఉండవు కదా మన ఇంటి దగ్గర. కాబట్టి ఏం చేయాలి, అటు ఇటు చూసుకొని వెహికల్ రానప్పుడు మనం రోడ్ ని క్రాస్ చేయాలి రైట్. సో దీస్ ఆర్ ద రూల్స్ వాట్ వి హ్యావ్ టు ఫాలో. ఓకే, సో నెక్స్ట్ ఇంకేముంది రైట్. సో అంతే ఈ లెసన్ లో మనకి ఇంతవరకే ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద హోంవర్క్ నౌ, సేమ్ ఏముంటది హోంవర్క్ ఎవ్రీడే. సో హార్డ్ వర్డ్స్,
okay, hard words two times. Write all hard words two times. With this, your lesson is finished, right? So, question answers, whatever the grammar part is there, I will give you the key paper. So, I will use notes as well, okay? So, here, I will take you. See you all. Bye-bye.